యువత వ్యాపార రంగంలో రాణించాలని ప్రముఖ సినీ దర్శకులు జి నాగేశ్వర రెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని ఆధోని జాతీయ రహదారి పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన టేస్టీ బౌల్ రెస్టారెంట్ ను స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మిగనూరులో ప్రజల అభిరుచులకు అనుగుణంగా సరైన ధరలు నాణ్యమైన ఆహార పదార్థాలను అందించాలని సూచించారు. ఇటువంటి వ్యాపారాలు అభివృద్ది చెంది ఇతరులకు ఆదర్శంగా నిలవాలని జగన్మోహన్ రెడ్డి కోరారు. వ్యాపార దృష్టితో పాటు మంచి ఆహారాన్ని అందజేసి ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఉందన్నారు. కార్యక్రమంలో సినీ నిర్మాతలు అగ్రహారం నాగిరెడ్డి, కరణం దేవేంద్రరెడ్డి, రూపా జగదీష్ శ్రీనివాసులు, సహాయ నటి యామినితో పాటు టేస్టీ బౌల్ రెస్టారెంట్ నిర్వాహకులు పలువురు పాల్గొన్నారు. ఈ కాన్సెప్ట్ ఇదే మొదటిసారి కనపడతా ఉంది. ఎందుకంటే ఎమ్మెల్యూరులో టైప్ ఆఫ్ రెస్టారెంట్ ఎక్కడ లేదు. ఇది బాగా జరగాలని, నిర్వాహకులకు మంచి అభివృద్ధిలోకి రావాలని, ఇలాంటి హోటల్ ఇంకా మరింత తెరవాలని ఆకాంక్షిస్తూ మా ఎమ్మెల్యే గారి తరఫున, జగత్ ఎమ్మెల్యే గారు, జనగేశ్వరి గారి తరఫున నా తరఫున నిర్వాహకులకు మరోసారి ఆదేశిస్తూ వ్యాపారం పెరిగిన అభివృద్ధి చెందాలని. నా ఫ్రెండ్ నాగిరెడ్డికి, విజయ్కి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఈ రెస్టారెంట్ కట్టడం దగ్గర నుంచి నేను చూస్తున్నాను. ఇది యాక్చువల్గా హోటల్ రెస్టారెంట్, గార్డెన్ రెస్టారెంట్, అంటే ఓపెన్ ఎయిర్ రెస్టారెంట్. యాక్చువల్గా మా పెద్ద పెద్ద సిటీల్లో, బెంగళూరు, అట్లాంటి సిటీల్లో కనిపిస్తుంటాయి మనకి ఇట్లాంటి రెస్టారెంట్. కానీ ఒక ఎమ్మిగనూరు లాంటి ప్లేస్లో ఇలాంటి ఒక రెస్టారెంట్, అద్భుతమైన రెస్టారెంట్ పెట్టాలని అనుకోవడమే ఒక మంచి ఆలోచన, ధైర్యం కూడా. ఎందుకంటే ఇక్కడ ప్రజలు దీన్ని, ఈ రెస్టారెంట్కి వస్తారా, ఓపెన్ గార్డెన్ రెస్టారెంట్ తెలుసా అన్న విషయం పక్కన పెట్టి అసలు ఎందుకు రారు, వాళ్ళకి ఎందుకు అలవాటు చేయకూడదు, ఒక మంచి రెస్టారెంట్ ఎమ్మిగనూరులో ఎందుకు ఉండకూడదు అన్న వాళ్ళ ఆలోచన నేను అభినందిస్తున్నాను ఫస్ట్. తర్వాత వీళ్ళు తీసుకున్న జాగ్రత్తలు, అంటే హైదరాబాద్ నుంచి కుక్స్ని కానీ, వాళ్ళ ఆర్గనైజింగ్ కానీ, మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్న కుర్రాళ్ళు కానీ అందరూ కలిసి, విజయ్ ఫ్రెండ్స్ అంటే భార్య, వెళ్తాను మన ఫలానా టేస్టీ బౌల్ రెస్టారెంట్కి వెళ్దామంటే కాదంటానికి ఏ భర్త సాహసించడం అన్నమాట, ఆ కార్యస్థం బయలుదేరడం తప్ప. సో అలాగా ఈ పిల్లల్ని, ఫ్యామిలీస్ని విపరీతంగా అట్రాక్ట్ చేస్తుంది ఈ ఫ్యామిలీ బౌల్ రెస్టారెంట్. ఇక్కడ టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను.